పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కరోనా నివారణకై విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన హమాలీ కార్మికులను ఆదుకోవాలి అని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయు అనుబంధ ఏలూరు హమాలీ జట్టు కార్మిక సంఘ సెక్రటరీ రాంబాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైఎంహెచ్ఏ సెంటర్లో వీరు మాట్లాడారు. ఏలూరులో వేలాది మంది హమాలీ కార్మికులు ఉన్నారని, వీరంతా కరోనా కాటుకు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాలను పోషించుకునే హమాలీ కార్మికులు గత నెల 22 నుండి పనులు లేక చేతిలో డబ్బులు లేక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని తెలియజేశారు. కరోనాని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు, వ్యాపారాలు కూడా మూతబడ్డాయి. దీని ప్రభావం వల్ల ప్రధానంగా ఎగుమతి, దిగుమతి, లోడింగు, లాగుడు మీద ఆధారపడినటువంటి హమాలీ రంగం అంతా కూడా ఉపాధి కోల్పోయింది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సుమారు 3000 మంది హమాలీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వివిధ షాపుల్లో, బట్టలో, మాల్స్లో ఎగుమతి, దిగుమతి, తోలకం పనులు చేస్తూ ఉన్నారు. ఈ కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. గత నెల 22వ తారీఖున లాక్డౌన్ విధించిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ కార్మికులకు ఉపాధి లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చేటువంటి కూలి డబ్బులతో కుటుంబాలను పోషించుకున్నటువంటి హమాలీ కార్మికులు ఈరోజు కుటుంబాలను పోషించుకోలేక అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే కార్మికులందరూ కూడా ఆకలి మంటలకు గురై ఆకలి చావులు కూడా సంభవించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులు ఏ సంస్థ దగ్గర, ఏ యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నారో ఆ యజమానులకు కూడా కార్మికులు ఈ సమయంలో నిలబడటానికి, వాళ్ళు కనీసం బతకటానికి ఆర్థిక సహాయం లేదా వస్తు రూపేణ సహాయం చేయాలని, దాతలు అదేవిధంగా స్వచ్ఛంద సంఘాలు కూడా హమాలీ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి. కార్మికుడిగా గత అనేక సంవత్సరాలుగా ఏలూరులో పనిచేస్తూ ఉన్నాం. ఏలూరులో కానీ ఈ యొక్క దేశం మొత్తం మీద ఈ లాక్డౌన్ కార్యక్రమం సందర్భంగా మరి అనేక మంది, కొన్ని వందల మంది కార్మికులు ఏలూరులో హమాలీ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క జీవనోపాధి ఏంటంటే రోజువారీగా వచ్చి ఈ షాపుల్లో కానీ, పార్సిల్ సర్వీసులో కానీ ఇతరత్ర రంగాల్లో పనిచేస్తూ ఉంటారు. మరి పని చేస్తేనే వారికి వేతనం వచ్చేటటువంటి పరిస్థితుల్లో మరి ఏలూరు హమాలీ కార్మిక వర్గం కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. అయితే గత 25 రోజులుగా ఈ యొక్క లాక్డౌన్ కారణంగా ఏలూరులో మరి అన్ని వ్యాపార వర్గాలు, అలాగే పార్సిల్ సర్వీసులు, ఇతర రంగాలన్నీ కూడా మూతపడ్డాయి. మరి 25 రోజుల నుంచి కూడా హమాలీ కార్మికులకు కనీసం తిండి తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పని చేస్తే తప్ప రూపాయి వచ్చే పరిస్థితి లేదు. మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం కానీ, లేకపోతే ఈ యొక్క జిల్లా యంత్రాంగం కూడా దీని మీద గుర్తించి ఈ యొక్క కార్మికులకు కనీసం, ఇప్పుడు మా యు వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా, ఒక 5000 రూపాయలు అయినా సరే ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే యజమానుల్ని కూడా గతంలో మేము ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కొంత యజమాని నుంచి కూడా సాయం చేయాలని చెప్పేసి అడిగినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళు ఏ రకమైనటువంటి సహకారం చేయడానికి, సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కూడా తెలియజేసేది ఏంటంటే, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం ఒక 20 రోజులు 10 రోజులు వర్చం పెట్టేటటువంటి పరిస్థితిని కల్పించాలని చెప్పేసి, అటువంటి ఆలోచన కూడా చేయాలని చెప్పేసి యాజమాన్యానికి, అలాగే ఈ యొక్క జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఏలూరు కార్మిక వర్గంగా వందలాది మంది కుటుంబాల తరఫున వారికి తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిటీ కేబుల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.